ప్రేమైన దేవుని ప్రజలారా, ఈ భూమి మీద ప్రతి దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఐమ్ రైట్? ఉంటుందా ఉండదా? ప్రతి దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఉంటుందా? వాల్యూ లేనిది అంటూ ఏది లేదు. ఎందుకంటే చెత్తకు కూడా ఏం పెడుతున్నారు? ఏం కడుతున్నారు? వాల్యూ కడుతున్నారు. గార్బేజ్ చెత్త, దానికి కూడా వాల్యూ ఉంటుంది. ఎంతో కొంత ఇచ్చి చెత్త కూడా పట్టుకెళ్ళిపోతారు. అట్టముక్కలు పనికి రావని పడేస్తున్న అట్టముక్కలకు కూడా ఏం కడతారు? వాల్యూ నిర్ణయిస్తారు కదా. అలాగే పాత ఇనప సామాన్లు మనకి పనికిరావు, కానీ వాళ్ళకి పనికి వస్తాయి, దానికి వాల్యూ నిర్ణయిస్తారు. అలాగే ప్లాస్టిక్ వస్తువులు, ఆ వాడకంలో లేనటువంటి ప్లాస్టిక్ వస్తువులు, పక్కన పడేసినటువంటి ప్లాస్టిక్ వస్తువులు, ఆ ప్లాస్టిక్ వస్తువులకు కూడా ఏం నిర్ణయిస్తారు? వాల్యూ నిర్ణయం, విలువ నిర్ణయిస్తారు. రైట్? సో మరి ఈ విలువ నిర్ణయించే క్రమంలో విలువ కట్టడానికి, ఒక వస్తువుకు విలువ కట్టడానికి నిపుణులు ఉంటారు. ఆ నిపుణులు ఆ వస్తువులకు విలువ కడతా ఉంటారు. అంత మాత్రమే కాదు, ఆ విలువను కొలవడానికి తూనికరాళ్ళు ఉంటాయి, లేకపోతే రకరకాల మీటర్స్ ఉంటాయి, రకరకాల కొలమానాలు ఉంటాయి. వీటన్నిటితో దానికి ఒక విలువ నిర్ణయిస్తారు. పాత బంగారానికి ఒక విలువ, కొత్త బంగారానికి ఒక విలువ, బిస్కెట్ అయితే ఒక విలువ, ఆర్నమెంట్ అయితే ఒక విలువ, వెండి అయితే ఒక విలువ, రాగి అయితే ఒక విలువ, ఇనుము అయితే ఒక విలువ, మట్టి అయితే ఒక విలువ. ఇలా ఒక్కో దానికి ఒక్కో రకమైన విలువ ఉంటుంది. దానికి విలువ కట్టే నిపుణులు ఉన్నారు ప్రపంచంలో. ప్రతి దానికి విలువ నిర్ణయిస్తూ ఉంటారు. అయితే ప్రియులారా, ఈ ప్రపంచంలోని వస్తువుల కంటే, సృష్టిలోని సమస్తం కంటే, సృష్టిలో ఉన్న వాటన్నిటికంటే కూడా గొప్పది ఏది అని మనిషిని అడిగితే మీరు చెప్పండి, ఏది గొప్పది సృష్టిలో అన్నిటికంటే గొప్పది, అత్యంత విలువైనది ఏది సృష్టిలో మీరు చెప్పాలి? చెప్పాలి. అందరూ ఒకటే చెప్తారో ఒక్కొక్కరు ఒకటి చెప్తారు? సృష్టిలో అన్నిటికంటే విలువైనది ఏది? మనిషి ప్రాణం అని కొందరు అంటున్నారు, ఇంకా మనిషి ఆత్మని ఇంకొందరు అంటున్నారు. సృష్టిలో అంటే ఆయన ఎవరో దేవుని ప్రేమ అంటున్నారు. సృష్టిలో కనిపిస్తున్న వస్తువుల్లో లేదా పదార్థంలో అన్నిటికంటే విలువైనది ఏది అని అడిగాను నేను. నా ప్రశ్న కూడా అర్థమై చావలేదు మీకు సరిగ్గా. సృష్టిలో కనిపిస్తున్న పదార్థాలలో లేదా వస్తువుల్లో లేదా రూపాలలో, లోహాలలో, వాట్ ఎవర్ ఇట్ మే బి, దృశ్యమైన వాటిలో అత్యంత విలువ కలిగినది ఏది? రైట్, చాలా ఆపండి, చేపల మార్కెట్ చేస్తారు మీరు మళ్ళీ కాసేపు వదిలేస్తే. సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఏమ రైట్? భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నారు, ఇంకా ఎవరికి తోచింది వాళ్ళు ఇక్కడ కాబట్టి ఇలాంటి సమాధానాలు వచ్చాయి. బయటికి వెళ్ళిపోయి అడిగామనుకోండి ఇదే ప్రశ్న, మామూలు చేపల మార్కెట్ అవదు. ఇంకా ఒకళ్ళు ప్లాటినం అంటారు, ఒకళ్ళు బంగారం అంటారు, ఒకళ్ళు BMW అంటారు, ఒకళ్ళు రోల్స్ రాయల్స్ అంటారు, ఒకళ్ళు రేంజ్ రోవర్ అంటారు కార్లు. ఇలా వాళ్ళకి రకరకాలు ఉన్నాయి విలువైనవి అని చెప్పడానికి. వాటి విలువ ఎలా కడతారంటే, ఏదైనా సరే దాని విలువ సందర్భాన్ని బట్టి మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, దేని విలువైనా సరే పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి మారిపోతుంది. ఒక మాట మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు బంగారం చాలా విలువైనది కావండి, భోజనం విలువైందా బంగారం విలువైందా? ప్రస్తుతానికి భోజనం విలువైందా? కాసు భోజనం ఎంత? ఏంటి భోజనం విలువైందా బంగారం విలువైందా ప్రస్తుతానికి? భోజనమా బంగారమా? బంగారమే. భోజనం అన్నారంటే ఆ మెళ్ళ చైన్ తీసేసి పోటు భోజనం చేసేయాలండి అయితే. కాబట్టి భోజనం కంటే ఏది విలువైంది బాగా? బంగారం విలువైంది. అంతే తప్ప భోజనం విలువైంది కాదు. మరి
పావురపు రెట్ట బైబిల్లో పావురపు రెట్ట అమ్మబడిన కాలం ఒకటి ఉంది చూడండి. అలాంటి గడ్డు పరిస్థితిలో కరువు పరిస్థితిలో బంగారం విలువైందా భోజనం విలువైందా? అదన్నమాట. కరువు వస్తే భోజనం విలువైంది, కరువు రాకపోతే బంగారం విలువైంది. అంటే సందర్భాన్ని బట్టి విలువ ఏమైపోతుంది? మారిపోతుంది. కొత్తల్లుడికి విలువ ఎక్కువ, పాతల్లుడికి విలువ ఎక్కువ, ఇయ్యాలుడికి విలువ ఎక్కువ, కొత్తల్లుడికి బాగా విలువ ఎక్కువ. అన్ని దగ్గరకు వస్తుంటాయి. అమ్మ ఏమైనా తింటావా, స్నాక్స్ పెట్టమంటావా, టిఫిన్ పెట్టమంటావా, అవి పెట్టమంటావా, ఇవి పెట్టమంటావా. సంవత్సరం అయిపోయిన తర్వాత ఒరే ఓబులేసు ఎల్లో కేజీ ఉపమానం పట్టినారు అంటారు అత్తగారు. అంటే ఒకప్పుడు జీడిపప్పు ఉప్మా చేయమంటారు అల్లుడు గారు అన్న అత్తగారు, ఇప్పుడు ఏమంటుంది సంవత్సరం పోయాక, ఒరే బాబు కొంచెం వెళ్ళి ఒక కేజీ జీడిపప్పు కేజీ ఉప్మాను పట్టరా నాన్న, మరి నీకు ఉండి వంట చేయాలి కదా అంటారు. అత్తగారు డబ్బులు ఉన్నాయంటే నీ దగ్గర ఉంటాయి కదా తెచ్చారా నాన్న పర్లేదులే అంటారు. అంటే కొత్తల్లుడి విలువ కొన్నాళ్ళకి ఏమైంది? మెల్లిగా తగ్గింది. ఉండే కొలది ప్రతిదీ ఏమవుతుంది? విలువ ఏమవుతుంది? మారుతుంది. విలువలు ఏమవుతున్నాయి? మారుతున్నాయి. ఎప్పుడు ఎప్పటికీ విలువలు ఒకేలా ఉండట్లా, రేటు మారుతుంది. సో భూమి మీద అన్నిటికంటే విలువైనది ఏది అని మనిషిని అడిగితే మనిషి చెప్పే సమాధానాలకు పొంతనే లేదు. ఎందుకు పొంతన లేదంటున్నానంటే సందర్భాన్ని బట్టి విలువ మారిపోద్ది కాబట్టి. ఒకరోజు ఒకటి అంటాడు, మరో రోజు మరొకటి అంటాడు. ఈరోజు విలువైంది, రేపు విలువ లేకుండా పోద్ది, రేపు విలువ లేకుండా పోయింది, ఈరోజు విలువైంది అయిపోద్ది. అవసరం, డిమాండ్ ఉన్నప్పుడు ఏదైనా విలువైందే, డిమాండ్ లేనప్పుడు ఏది కూడా విలువ లేనిదే. మీకు అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఇదే ప్రశ్న దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, ఈ సృష్టిలో దృశ్యమైన వాటిలో విలువైనది ఏది ప్రభువా అని అడిగితే ఆయనేమంటాడు చెప్పండి? ఆయనేమంటాడు? ఏమంటాడు? బంగారం అంటాడా? వెండి అంటాడా? పోని నా వాక్యం అంటాడా? నా బైబిల్ అంటాడా? నా ప్రేమ అంటాడా? మరి ఏమంటాడు? ఏమంటాడు చెప్పన? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రభువా? విలువ కట్టలేనంత తన కుమారుడైన క్రీస్తును కూడా వాళ్ళ కోసం చంపేసుకునేంత. దీన్ని బట్టి మానవుల దృష్టిలో విలువైనవి అంటే ఏవేవో మారతాయేమో కానీ దేవుని దృష్టిలో విలువ అయినది, విలువ కలది ఏదైనా ఉంది అంటే అది నువ్వు మాత్రమే. రైట్? రైట్. మరొక అద్భుతమైన పాయింట్ చెప్తాను. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మానవుల దృష్టిలో డిమాండ్ని బట్టి విలువ మారిపోతూ ఉంటుంది. డిమాండ్ ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ విలువ పెరుగుతుంది, డిమాండ్ లేని చోట ఏమైపోద్ది? విలువ తగ్గిపోద్ది. అందరూ మనుషులే, పెళ్లి కొడుకులు అందరూ ఆ కొడుకులే, పెళ్లి కొడుకులే. అవే కాళ్ళు, అవే ముక్కు, అవే చెవులు, అవే నోరు, అవే కొంత తెల్లగుంటారు, కొంత నల్లగుంటారు, కొంత పొడుక్కుంటారు, కొంత పొట్టుకుంటారు. కానీ ఉద్యోగం ఉన్న పెళ్లి కొడుక్కి రేట్ ఎక్కువ, ఉద్యోగం లేని పెళ్లి కొడుక్కి రేటు తక్కువ, తూకం ఎక్కువ ఉండదు. మనుషులు మామూలే. కొంచెం పేరున్నోడికి తూకం ఎక్కువ, పేరు లేనోడికి తూకం తక్కువ. అమ్మాయిలు అందంగా ఉంటే డిమాండ్ ఎక్కువ, అందంగా లేకపోతే డిమాండ్ తక్కువ. డబ్బులు ఉంటే డిమాండ్ ఎక్కువ, డబ్బులు లేకపోతే డిమాండ్ తక్కువ. అందరూ అమ్మాయిలే, అందరూ అబ్బాయిలే. చూసారా? మళ్ళీ ఈ విలువ చిరకాలం ఉంటుందా అంటే పెళ్లినాటి మాటలు విడాకుల నాడు ఉండవు. అది పెద్దలు చెప్పే సామెత. మారిపోతా ఉంటుంది, మారిపోతా ఉంటుంది. కానీ దేవుని దృష్టిలో నీ విలువ ఎప్పటికీ మారనే మారదు, ఎప్పటికీ మారదు. అయితే ఇప్పుడు చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, దాని తర్వాత నేను టాపిక్లోకి వెళ్తాను. మంచి టాపిక్ ఈరోజు మీరు వినబోతున్నారు. ఒక ఎక్స్ట్రాడినరీ సందేశాన్ని మీ ముందు తీసుకొచ్చా. చెప్పాను కదా, పొద్దునే చెప్పాను, మీకు మాటిచ్చా. ఈ 6 రోజులు రైట్ డెసిషన్ ఏంటి, రాంగ్ డెసిషన్ ఏంటి, డెసిషన్ మేకింగ్ అనేది ఎలా ఉండాలి అనే అంశం మీద
మిమ్మల్ని స్కాలర్సన్ చేసి పంపించడమే మీ అన్నయ్యగా నా బాధ్యత. అది నాకు దేవుని ఆత్మ ఇచ్చినటువంటి ఒక ప్రేరణ. కాబట్టి తప్పకుండా మిమ్మల్ని బలపరిచి మీ గృహాలకు పంపిస్తాను. ఈ 6 రోజులు మీరు ఎల్లే రోజు మీరు కన్నీళ్లతో వెళ్తారు, ఇంత మంచి వాతావరణం మాకు రోజు ఉంటే బాగుండు అనిపించేంతగా. అది నేను మీకు ఇస్తున్నటువంటి మాట. రైట్ రైట్ కమాన్. ఈ అమ్మాయి వేదిక మీదకి కొన్ని ఐటమ్స్ తీసుకొస్తుంది. వేదిక మీదకి అమ్మాయి కొన్ని ఐటమ్స్ తీసుకొస్తుంది. తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టి. రైట్. కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చింది. పురుషుల్లో నుండి ఇద్దరు రావాలి, స్త్రీల్లో నుండి ఇద్దరు రావాలి. నువ్వు ఇక్కడే ఉండరా చిన్న, పట్టుకెళ్ళిపోదు కానీ ఒకసారి ఇటురా. పురుషుల్లో నుండి ఇద్దరు, స్త్రీల్లో నుండి ఇద్దరు. వేదిక మీదకి రండి త్వరగా. పురుషుల్లో నుండి, స్త్రీల్లో నుండి ఇద్దరిద్దరు రావాలని చెప్పా. వస్తుంది ఒక అమ్మాయి, ఇంకొక అమ్మాయి కావాలి. వస్తున్నావా? వెరీ గుడ్ రా. పురుషులు నేను సెలెక్ట్ చేసుకున్నా, నేను సెలెక్ట్ చేసుకున్నా. అదిగో ఎవరో అబ్బాయి వస్తున్నాడు రా. ఇంకొకటి రావాలి, ఇంకో తమ్ముడు ఎవరు ఒకళ్ళు. అరే శ్రీకాకుళం రా నాన్న. రైట్. కర్ణాటక శ్రీకాకుళం వస్తున్నారా? రైట్, రండి. వెరీ గుడ్. ముందు రండి. మీరు ఎక్కడ తల్లి? విజయవాడ తల్లి. రైట్, రండి. ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా ఫస్ట్ మీ ఇద్దరికి. ఇక్కడ నాకు కొన్ని ఐటమ్స్ పెట్టాను నేను. నేను వీటి విలువ కట్టమంటున్నాను. దీని విలువ మీరు ఎంత, అసలు మీరు ఈ వీటికి విలువ ఎంత ఇస్తారు మీరు? అంటే మీరు రేట్ ఫిక్స్ చేయండి, ట్యాగ్ పెట్టండి. అంటే వీటికి మీరు ఎంత ఇవ్వగలరు ట్యాగ్? ఫస్ట్ ఇదిగో, ఎవరో ఒక 7-8 నెలల పాటు వాడి వదిలేసిన ఆ బ్రష్ అనుకుంటాను. ఇది భయంకరంగా తోమేశారు పళ్ళు. మరి ఉన్నాయో మొత్తం అరిగిపోయో తెలియదు నాకు. సరే, ఈ బ్రష్కి నువ్వు రేట్ ఎంత కడతావు? ఈ బ్రష్కి నువ్వు రేట్ ఎంత కడతావు? అదే రేట్ అసలు లేదు దీనికి, కొంచెం కూడా లేదు. కొంచెం కూడా కట్టవు. వాడి పడేశారు కాబట్టి కొంచెం కూడా రేటు కట్టినట్టు, అస్సలు కట్టినట్టు. కొంచెం కూడా రైట్. కొంచెం కూడా రేటు కట్టదటండి. ఇప్పుడు ఈ అమ్మాయి కట్టలేదు కాబట్టి ఎవరు కట్టరా దీనికి? చెప్పాలి, ఈ అమ్మాయి ఈ బ్రష్కి రేటు కట్టినట్టుంది, ఎవరో వాడి పడేశారని అంటుంది. ఈ అమ్మాయి కట్టలేదు కాబట్టి ఎవరో కట్టరా, కడతారా? కడతారు కదా. ఎంతో కొంత దొరుకుతుంది కదా, ఎంతో కొంత, కనీసం పైసల్లో అయినా. సరే, ఈ అమ్మాయి మాత్రం కట్టదు అంతే. సరే తల్లి కూర్చో. నెక్స్ట్ ముందురా. ఈ రెండు ఏంటివి? మట్టి. ఒకసారి పట్టుకో. నీకేమైనా పనికి వస్తుంది అది? రేట్ ఏమైనా కడతావు దానికి? కట్టవు, అసలు కట్టవు. ఇప్పుడు ఇక్కడ రెండు మట్టి ముద్దలు ఉన్నాయి, బూరుల్లా చేసుకొచ్చారు. ఇది మట్టి ముద్ద, ఇది మట్టి ముద్దే. ఈ రెండు మట్టి ముద్దలకి ఏమైనా రేటు కడతావా అని అడిగితే తమ్ముడు అంటున్నాడు నేను అసలు కట్టను అంటున్నాడు. రేటు రేటు లేదట దీనికి. దీనికి ఏం లేదు, రేటు లేదు, ఫిక్స్ చేయడు అసలు. అసలు ప్రైస్ అనేది ఇవ్వడు దీనికి. ట్యాగ్ వేయడు అనమాట. ట్యాగ్ లేకుండా ఉంది ఇది. అమెజాన్లో భోగి పిడకలు కూడా అమ్ముతున్నారు. పండగ కదా ఇప్పుడు, భోగి పండగ నెక్స్ట్ వస్తుంది. ఆ పిడకలు కావాలంటే మీరు అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది వరకంటే మనం చిన్నతనంలో భోగి పిడకలు చేసి మన తాత ముత్తాతలు దానికి మళ్ళీ గారెలకు పెట్టినట్టు కన్నాలు పెట్టి గోడ కంటించి అన్నీ ఒలిచి మళ్ళీ దాన్ని దండగుచ్చి పట్టుకెళ్ళి భోగి మంటలో వేసి రమ్మనేవారు చిన్నప్పుడు. ఇప్పుడు ఆ భోగి పిడకలు కూడా ఆన్లైన్లో దొరుకుతుంటే తమ్ముడు ఏమంటున్నాడంటే దీనికి నేను విలువ కట్టను అంటున్నాడు. మట్టి కదా, విలువ లేదు నా దృష్టిలో, దీనికి నేను విలువ ఇవ్వను అంటున్నాడు. రైట్ రైట్. నువ్వు కూడా అంతనే తమ్ముడు, దీనికైనా విలువ ఇస్తావా? మట్టి ముద్దకి ఏమేవో రేట్ ఏం కట్టవు. నీకు అమ్మ నీకేం అమ్మని లేదు చెప్పు. అంటే ఇప్పుడు ఒక 50 రూపాయలు కడతానంటే నీకు 50కి అమ్మేస్తా అనుకుంటున్నావా? అలా ఏం చేయను కానీ అసలు ఏమైనా రేటు కడతావా? కడతావు. ప్రస్తుతానికి ఏం కట్టవు. ఓకే రైట్, కూర్చోండి. మీరు మళ్ళీ పిలిచినప్పుడు రండి, పని ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఐటమ్స్కి వాళ్ళ దృష్టిలో విలువ లేదు, విలువ కట్టరు వాళ్ళు. ఇదే ప్రశ్న మనం మనుషులందరినీ ఉదాహరణగా తీసుకుని ఇతని రేట్ ఎంత కడతావు అని ఎవరినైనా అడిగాం అనుకోండి, ఒక్కొక్కడు రేట్ కడతాడు, ఒక్కొక్కడేమో రేట్ లేదంటాడు. ఒకడికి మనం నచ్చుతాం, ఒకడికి మనం ఏమో
నచ్చం. మన రేట్ ఎంతని మనల్ని అడిగితే ఏం చెప్తాం? ఇప్పుడు వేదిక మీదకి మాకు ముగ్గురు వచ్చారు కదా, మీకు మీరు ఎంత రేటు కట్టుకుంటారు చెప్పండి, చెప్పాలి. శ్రీకాకుళం తమ్ముడు సార్ లేచి నిలబడు. ఇప్పుడు నీ రేట్ ఎంత చెప్పు నాకు. మీ అమ్మా నాన్న పెట్టారా ఏమన్నా? పెట్టలేదా? ఉద్యోగం వచ్చింది కదా మొన్న, పెట్టే ఉంటారు నాకు తెలిసి. పెట్టకుండా ఎందుకు ఉంటారు? నువ్వు పెట్టుకోకపోయినా మీ అమ్మా నాన్న పెడతారు కదా. ఏం పెట్టలే ప్రస్తుతానికి, ఇంకా పెట్టే ఉద్దేశంలో ఉన్నారా? రైట్, నువ్వు ఎంత కట్టుకుంటావు, నీ రేటు చెప్పు. నువ్వు విలువైనోడువా కాదా? ఎంత? 15-20నా? అంటే లక్షలా? ఆహా, 15 లక్షలు అంటే పిల్లాడు ఒకసారి పైకి రా. నీ రేట్ ఎంత అంటే ఎంత చెప్తున్నాడు? 15 లక్షలట. అన్నీ ఏంటి, ఇంకా సబ్జెక్టులోకి వెళ్లకుండా ఇంకా పై పైన ఇదంతా నడుపుతున్నాడు అని అనుకోకండి. చాలా మంచి సబ్జెక్టులకు మనం వెళ్ళబోతున్నాం కనుక ఈ ఇంట్రడక్షన్ అంతా ఉంటేనే మీకు అది బాగా అర్థం అవుతుంది కనుక నేను ఇంట్రడక్షన్కి ఎంత టైం తీసుకుంటున్నానంటే సబ్జెక్ట్ ఎంత లోపలికెళ్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. కంగారు పడకండి ఎవరు కూడా. ఈ అబ్బాయి రేట్ అట, ఈ అబ్బాయి కట్టుకున్నది 15 లక్షలట. ఇచ్చి ఎవరన్నా తీసుకుంటారా చెప్పండి? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, ఎవడు రాలేదు నీకోసం. రైట్, కూర్చో. సో 15 లక్షల రూపాయల రేట్ అంటున్నాడు తమ్ముడు తన రేటు. మీలో ఎవరైనా ఇంకెవరైనా రేటు కట్టుకోండి అన్నాం అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు కట్టుకుంటారు. ఒక్కొక్కడు ఏమంటాడంటే, నాకెవరు ఇస్తారండి, నా తల మీద రూపాయి పెడితే. చెప్పండి నెక్స్ట్ డైలాగ్. మళ్ళీ ఆయన నేనెందుకు, పావులా కూడా మారనండి, నా తల మీద రూపాయి పెడితే పావులకు కూడా మారనండి అని అనేటువంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది కనబడుతూ ఉంటారు. సో ఇదే క్వశ్చన్ మనం దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా ఇడెవడో తెంగరోడు 15 లక్షలు కట్టుకున్నాడు అంతే రేటు, నీ రేటు ఎంత ప్రభా, 15 లక్షలేనా అని అన్నాం అనుకోండి, ఆయన అవునాయనా 15 లేదు ఇంకొక 5 పెంచుతాను 20 లేదా ఒక 5 తగ్గిస్తాను 10 అంటాడా? మరి ఏమంటాడు, ఏమంటాడు, ఏమంటాడు? అదే తమ్ముడు నా రేటు 15 లక్షలని చెప్పుకుంటాను, అదే తమ్ముడిని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి నిలబెడితే, ప్రభువా ఈ తమ్ముడి రేటు ఎంత ప్రభువా నీ దృష్టిలో అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా, నా కుమారుడి రక్తాన్నిచ్చి కొంటా అన్నాడు. ఏమిచ్చుకుంటా? ఈ కుర్రాడిని నువ్వు 15 లక్షలని చెప్పుకుంటున్న ఈ కుర్రాడిని నువ్వెంత కొంటావు ప్రభు అంటే, నా కుమారుడి రక్తాన్నిచ్చి కొనుక్కుంటా. అబ్బా 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 అబ్బా, ఎంత ప్రభు నీ కుమారుని రక్తపు విలువ? మేధావులు, నిపుణులు, తూనికరాళ్ళు, కొలతల శాఖల వారు, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మార్కెట్స్ అయితే ఉన్నాయో, ఇంటర్నేషనల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్, ఈ మార్కెట్స్ అన్నిటిలో ఉన్న మేధావులు, నిపుణులు, ట్రేడ్ పండితులు వీళ్ళందరూ కూర్చుని తలలు పగలగొట్టుకున్న ఒక నంబర్ ఇవ్వలేనంత ఇన్ఫినిటీ అంటారు దాన్ని, అనంతము అంటారు. అలాంటి అనంతమైన విలువ యేసుక్రీస్తు ప్రభువారి రక్తం అనుకుంది. అందుకే ఒక పదప్రయోగం చేశాడు బైబిల్ గ్రంథంలో. దానికి ఏమని పదప్రయోగం చేశాడు, ఏమని పదప్రయోగం చేశాడు పేతురు గారు? చదవండి రిఫరెన్స్. పేతురు గారు ఏమని పదప్రయోగం చేశాడు చదవండి. ఆ రిఫరెన్స్ రిఫరెన్స్ చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం చదవండి. ఏమని చెప్తున్నారు అక్కడ పేతురు గారు? అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. బాబా, ఏంటట ఏ రక్తం అంటది? ట్యాగ్ ప్రైస్ ట్యాగ్ మీద ఏమని రాశాడు? ప్రైస్ ట్యాగ్ మీద ఏమని రాశాడు చెప్పాలి నాకు. అమూల్యమైనది అంటే ప్రైస్ ట్యాగ్, దాని అర్థం ఏంటి చెప్పండి? దాని అర్థం ఏంటి ప్రైస్ ట్యాగ్? మీరు ఒక షర్ట్ కొనడానికి, వస్తువు కొనడానికి వెళ్ళారు, అక్కడ అమూల్యం అని రాసి ఉంది, ఏం చేస్తారు అప్పుడు? వచ్చేస్తారు కొనకుండా వచ్చేస్తారు. ఇంకెందుకు?
అమూల్యమని రాసి ఉంటే మీరేం కొంటారు? ఎక్కడికి వెళ్ళినా ట్యాక్స్ ఉంటాయి, దాని రేట్ ఉంటుంది. 1500, 2000, 10,000, 20,000, 30,000, 100,000, 10,000,000, 1,00,000, 10,000,000, 100,000, 1,000,000. ఒక రేట్ ఉంది. కానీ ఇక్కడ పేతురు గారు వ్రాసిన ఈ పదం దగ్గర మీరు ఆగి ఆలోచిస్తే నో రేట్. బికాస్ అది ఏంటట, ఏంటట, రేట్ నిర్ణయించటానికి అవకాశం లేనటువంటి ఒక అద్భుతమైనది, వర్ణింప వీలు కానిది, వర్ణింప సఖ్యము కానిది. అందుకే దాన్ని ఏమన్నాడంటే అమూల్యము అన్నాడు. అమూల్యమైన క్రీస్తు రక్తము పరలోకం నుంచి వచ్చింది ఈ లోకానికి. పరలోకం నుంచి వచ్చాడు ఈ లోకానికి. పరిశుద్ధతతో వచ్చాడు, పరిశుద్ధతతో ఉన్నాడు, పరిశుద్ధతతో చనిపోయాడు, పరిశుద్ధతతోనే తిరిగి లేచాడు. ఆ పరిశుద్ధుడైన క్రీస్తు రక్తాన్ని నీకిచ్చి కొన్నాడు అని అంటే నిన్ను కొన్నాడు. అది ఇచ్చి నిన్ను కొన్నాడు అంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను, తెగించి చెప్తున్నాను, సాహసించి చెప్తున్నాను, దేవుని ఆత్మ కలిగిన వాడనే చెప్తున్నాను, క్రీస్తు రక్తము కంటే కూడా నువ్వు దేవుని దృష్టిలో విలువైన వాడవి, ఎంత గొప్పవాడవి, ఎంత గొప్పదానివి. ఇప్పుడు నేను ఏదైనా ఇచ్చి ఒకటి కొన్నానంటే నేను కొన్నది నాకు విలువైనదా, నేను ఇచ్చింది నాకు విలువైనదా చెప్పండి మీరు. నాకు ఏది నాకు విలువైంది కాబట్టి ఒకటి ఇస్తాను. నేను ఒక వాటర్ బాటిల్ తీసుకుంటున్నా, 20 రూపాయలు ఇచ్చా, నాకు ఏది విలువైనది ఇప్పుడు? ఎస్, నాకు ఆ వాటర్ విలువైంది. ఎందుకంటే నాకు ఇప్పుడు 20 కాదు, నాకు 20 పోయినా పర్లేదు. ఏం కావాలి? వాటర్ కావాలి, రైట్? నాకు 50,000 పోయినా పర్లేదు, ఒక తులం బంగారం కావాలి. 50,000 పోయినా పర్లేదు నా దగ్గర నుంచి ఏం కావాలి? ఒక తులం బంగారం కావాలి. ఇప్పుడు నా దృష్టిలో 50,000 విలువైందా, తులం బంగారం విలువైందా, రైట్? నాకు ఒక 100 రూపాయలు పోయినా పర్లేదు, ఒక డజన్ అరటిపళ్ళు కావాలి. ఏది విలువైంది? 100 కాదు, డజన్ అరటిపళ్ళు. ఇప్పుడు నా కుమారుని రక్తం చిందిస్తున్నాడు, నా కుమారుని రక్తాన్ని చిందించడానికి నా కుమారుని వదిలేశాను. దేవా, నా తండ్రి, ఎలా నా చెయ్యి విడిచిపెట్టావు తండ్రి? దేవా, నా దేవా, నన్ను ఎలా చెయ్యి విడిచితివి అని అని ఆయన ఆయన ఘోషిస్తున్నా సరే, ఏడుస్తున్నా సరే, బాధపడుతున్నా సరే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తుంటే, దేన్ని పట్టించుకోకుండా, దేన్ని పట్టించుకోకుండా చెయ్యి విడిచిపెట్టేశాడు అని అంటే ఏది విలువైంది దేవుని దృష్టిలో? ఆయన రక్తమా, నువ్వా, ఏది, ఏది? చూసారా మనం ఎక్కడాగిపోయాం? ఉన్నాళ్ళు అమూల్యమైనది అనగానే మనం ఎక్కడాగిపోయాం? ప్రభు రక్తం దగ్గర ఆగిపోయాం. అఫ్కోర్స్ అది అమూల్యమైనదే, పేతురు గారు చెప్తున్నారు కాబట్టి, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి. కానీ ఇంకా డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తుంటే ఆ అమూల్యమైనది కూడా ఇచ్చేసి కొన్నాడంటే ఇదెంత అమూల్యమైంది దేవుని దృష్టికి. అందుకే వ్రాయబడిన మాట నీ మనోనేత్రాలకు అర్థమైతే ప్రభు పాదాలు విడిచిపెట్టి అసలు ఉండగలవా నువ్వు? ప్రభు కోసం బతక్కుండా ఉండగలవా నువ్వు? అసలు ఏమన్నది తెలుసా? వ్రాయబడిన మాట ఏమని చెప్తున్నాడు తెలుసా? దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించెను, ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయననే మనందరి కొరకు అనుగ్రహించెను. అప్పుడైనా మనకు అర్థం కావాలి, నేను ఇంత విలువైన వాడనా ప్రభువా, నేను ఎంత విలువైన దానా ప్రభువా, ప్రభువా నాలో నువ్వేం చూసావు? నా విలువ నాకు అర్థం కావట్లేదే ఇంతకాలం, నా గొప్పతనం నాకు అర్థం కావట్లేదు. అవును ప్రభువా, మట్టి హృదయం నాది, ఎవడో ఒకడు వచ్చి బుద్ధి చెప్తే తప్ప, ఎవడో ఒకడు సానబెడితే తప్ప, ఎవడో ఒకడు నన్ను రేపితే తప్ప నా మట్టి బుర్రకి ఇవన్నీ అర్థం కాదు కదా ప్రభువా. నేను ఎంత విలువైన వాడనా, నేను ఎంత విలువైన దానా, నాకంత వాల్యూ ఉందా అని నువ్వు నేను ఈరోజు ఆయన్ని ప్రశ్నించగలిగితే ఆయన అంటాడు, ఎస్, యు ఆర్ సో ప్రీసియస్, యు ఆర్ సో వాల్యుబుల్, ఎస్, యు ఆర్ మై గోల్డ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్, నీకోసం నా కుమారుడైన క్రీస్తునే వదిలేశాను. రోమపత్రిక 8:31-32, రోమపత్రిక 8:32 చూడండి ఏమనుందో అక్కడ, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక్కి తీలే, దేనికోసం, దేన్ని, దేనికోసం, దేన్ని వదిలేశాడు?
దేనికోసం దేన్ని వదిలేశాడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు, మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అన్నాడంటే అపొస్తలుడైన పౌలు అక్కడే మీకు ఆయన మనసు అర్థం కావాలి. నువ్వెంత గొప్పవాడివి ఆయన దృష్టిలో, నువ్వు ఎంత గొప్పదానివి ఆయన దృష్టిలో. నిన్నెంత హెచ్చించాడు, నిన్నెంత హెచ్చించాడు, ఎంత హెచ్చించాడు. నా కుమారుని రక్తం కంటే నువ్వే నాకు ఎక్కువ అన్నాడు. నా కుమారుడి కంటే కూడా నువ్వే నాకు ఎక్కువ. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ దేవుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తాని రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చిన దైవ కుమారుడైన క్రీస్తును కూడా నీ కొరకు నా కొరకు వదిలేశాడంటే దాన్ని బట్టి మీ అందరికీ అర్థం కావాలి, ఎస్, నా ప్రభువుకి నేను చాలా ఎక్కువ. మరి నేను ఎలా కనబడుతున్నాను సమాజానికంటే విలువలేని వాడవుగా. పోనీ నీకు నువ్వు ఎలా కనబడుతున్నావు అంటే నిన్నును కూడా ఎప్పుడు తగ్గించుకుంటూనే ఉంటావు. ఆత్మగౌరవం ఉండదు కొంతమందికి, ఆత్మాభిమానం ఉండదు. ఆత్మగౌరవం లేనివాడు, ఆత్మాభిమానం లేనివాడు ప్రతి వాడి కాళ్ళ దగ్గర కుక్కలప్పడి ఉండాలనుకుంటాడు. ప్రతి వాడి చేత కించపరచబడతా ఉంటాడు. ప్రతి వాడి చేత అవమానపరచబడతా ఉంటాడు. తనను తాను ఎప్పుడూ బాబా మీ పాదాలు, బాబు మీ పాదాల దగ్గరే, బాబు మా బతుకంత ఎక్కడ మీ పాదాల దగ్గరే బాబు అనుకుంటూ బతికేస్తుంటాడు. కానీ ఆత్మాభిమానం గలవాడు ఎలా ఉంటాడు తెలుసా? రాయల్గా ఉంటాడు. ఏనుగు బతికిన వెయ్యనట, చచ్చిన వెయ్యనట అంటారు. మరి ఎంతో నాకు తెలియదు రేటు, సామెత. ఆత్మాభిమానం కలిగిన వాడు కూడా అలాగే ఉంటాడు. బతికిన వెయ్యే, చచ్చిన వెయ్యే. ఆకలితో చావనైనా చచ్చిపోతాను కానీ గడ్డి తిననంటది సింహం. ఎప్పుడైనా సింహం గడ్డి తినట్టు చూసారా? తిందో, ఆకలితో చచ్చిపోద్ది, వేటకెళ్తుంది, మాంసం దొరికితే తింటది. తన చుట్టూ పోయినంత గడ్డి ఉంటుంది కానీ గడ్డి తిందో. కానీ మనిషి అలా కాదు. అవసరమైతే కొన్ని కొన్ని సందర్భాల్లో గడ్డి కూడా తింటుంటాడు. ఎందుకు గడ్డి తింటాడు అంటే ఆత్మగౌరవం లేనివాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, ఆత్మాభిమానం లేదు. ఎవడి కాళ్ళ కిందో లేదా ఎవడి మోచేతి కిందో నీళ్లు తాగుతూ కుక్క బతుకు బతకడానికి కూడా ఇష్టపడేవాళ్ళు ప్రపంచంలో, సమాజంలో చాలామంది ఉన్నారంటే విలువ లేని బతుకులు. తమ మీద తమకే విలువ లేదు, తమ మీద తమకే నమ్మకం లేదు, తమంటే తమంటే తమకే వాల్యూ లేదు. నీ మీద నీకే వాల్యూ లేనప్పుడు నీకెవడో ఎందుకు వాల్యూ ఇస్తాడు? నువ్వంటే నీకే గౌరవం లేనప్పుడు నీకెవడో ఎందుకు గౌరవం ఇస్తాడు? నిజంగా నీ మీద నీకు వాల్యూ ఉంటే, నీ మీద నీకు గౌరవం ఉంటే నీ స్థాయి నువ్వు పెంచుకుంటావా తగ్గించుకుంటావా చెప్పు నాకు, చెప్పు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది నీకు, ఆత్మగౌరవం ఉంది, ఆత్మాభిమానం ఉంది. నీ స్థాయి నువ్వు పెంచుకుంటావా తగ్గించుకుంటావా చెప్పాలి. ఏం చేస్తావు? నీ స్థాయి నువ్వు పెంచుకుంటావు తప్ప తగ్గించుకో. ఎప్పుడు కూడా కుక్క బతుకు బతకో, చిచ్చి చీప్గా బతకో, చీప్గా బతకో. ఎందుకు చీప్గా బతకో అంటే సెల్ఫ్ రెస్పెక్ట్. ఒకరితో అనిపించుకోకూడదు, ఒకరు నన్ను వేలెత్తి చూపకూడదు, ఒకరి కాళ్ళ కింద చెప్పులనే బతకూడదు, ఒకడెవడో నన్ను డిమాండ్ చేసేలా నేను ఉండకూడదు. గంజి నీళ్లు తాగి బతికినా పర్లేదు, నీతిగా బతకాలి అలా చెప్పడు. అప్పైనా పర్లేదు, నిప్పులాడి సారా తాగలంటాడు దరిద్రుడు. గంజి నీళ్ళు తాగి బతికినా పర్లేదు, నీతిగా బతకాలి అని చెప్పడు. అప్పైనా పర్లేదట, ఎలా తాగలట? నిప్పులాడి సారా తాగాల. పనికిమాలిన సామెతలు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేని ప్రతోడు ఇలాంటి పనికిమాలిన సామెతలు చెప్పుకుంటూ బతికేయడమే. ఇదే మానవాళ్ళందరికీ అలవాటు అయిపోతే దేవుడు బాధపడుతున్నాడు. నిజం, ఈ పరిస్థితిలో ఏం జరిగిందో చెప్పనా? విలువైన వాళ్ళు కూడా తమను తాము ఎలా ఎంచుకుంటున్నారు? విలువలేని వాళ్ళుగా ఎంచుకుంటున్నారు. నాకు ఒక్కోసారి బాధ వేస్తుంది. విలువైన వాళ్ళు ఎప్పుడు తమను తాము విలువలేని వాళ్ళుగా ఎంచుకోకూడదు. విలువైన వాళ్ళు ఎప్పుడు తమను తాము తక్కువ వాళ్ళుగా ఎంచుకోకూడదు. తనను తాను తగ్గించుకోవడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడం అని కాదు. మరి మీకు ఎలాగ అర్థమైందో నాకు తెలీదు. తనను తాను తగ్గించుకోవడం అంటే కొంతమంది దృష్టిలో ఎవరు నేను సూట్ వేసుకున్నాడంటే అసలు తగ్గింపు లేదంటే పనికిమాలినోడ సూట్కి తగ్గింపుకి సంబంధం ఏముంది? చెప్పు, నువ్వు చెప్పు నాకు. అంటే చొక్కా వేసుకుని పోరం బొగ్గు బతుకులన్నీ బతికేస్తుంటే తగ్గింపు అది? ఎవడు చెప్పాడు నీకు? బుర్ర తక్కువ డాష్, చొక్కా వేసుకుని పనికిమాలి పనులు చేసేస్తుంటే అది ఎవడు చెప్పాడు? సూట్ వేసుకున్నాడంటే డిగ్నిఫైడ్గా ఉన్నాడు, తప్పేంటి నీ దీన్ని డబ్బులు అని కొట్టేసి వేసుకున్నాడు వాడు, వాడు డబ్బులేగా వేసుకుంటాడు, డిగ్నిఫైడ్గా ఉంటాడు. యాజ్ ఎ లెక్చరర్ ఎలా ఉంటాడు? లోకంలో పాఠాలు చెప్పే లెక్చరర్ ఎలా ఉంటాడు? డిగ్నిఫైడ్గా ఉంటాడా ఉండడా?
ఉంటాడుగా. ఇప్పుడు దేవుని వాక్యం లోకాధికారుల కంటే గొప్పదైన జ్ఞానం, దేవుని జ్ఞానం. ఆ జ్ఞానం చెప్పేవాడు డిగ్నిఫైడ్గా ఉంటే తప్ప. అలాగనుకుంటే అబ్రహాం లింకన్ సూట్ వేసుకునే ఉండేవాడు, తగ్గింపు లేదు అందాం ఆయనకి. అంబేద్కర్ గారు సూట్ వేసుకునే తిరిగారు, తగ్గింపు లేదు అందాం ఆయనలో. యేసు ప్రభు వారు మంచి వస్త్రాలు ధరించుకున్నారు, తగ్గింపు లేదు అందాం ఆయనలో. వస్త్రాలు చెప్పో తగ్గింపు. వస్త్రాలు అనేవి ఎందుకంటే డిగ్నిఫైడ్గా ఉండడానికి, గౌరవప్రదంగా ఉండడానికి. గౌరవప్రదంగా వస్త్రం ఏమిస్తుంది? గౌరవాన్ని ఇస్తుంది. నువ్వు ఏ వస్త్రమైనా వేసుకో, గౌరవాన్ని ఇస్తుంది. రేటును బట్టి గౌరవం రాదు. మొన్న నేను ఖతార్ వెళ్ళినప్పుడు ఒక షాప్లో చూస్తూ ఉంటే చిరిపోయిన ప్యాంట్ ఉంది అక్కడ. చిరిపోయిన ప్యాంట్ అంటే తెలుసు కదా, పెద్ద పెద్ద కన్నాలు ఉంటాయి, మొత్తం మోకాలు బయటకు వచ్చేస్తుంటుంది ప్యాంట్లోంచి, తొళ్ళ కూడా కనబడుతున్నాయి. ఆ ప్యాంట్ ఉంది, అసలు వీళ్ళు రేట్ ఎంతో చూద్దాంరా అని చెప్పి నేను వెళ్ళి ఇలా తిరిగేశా. రేటు చూస్తే మన ఇండియా మనీలో 6,000 ఉంది ప్యాంట్ అది. ఇండియా మనీలో 6,000, ఖతార్లో ఒక రియాల్ వచ్చేసి ఎంత? 22.5 అనుకుంటా ప్రస్తుతం రేటు, అంటే 22.5 ఇండియన్ రూపీస్ అక్కడ రియాల్ వచ్చేసి, అంతే కదా రైట్. అక్కడ ఇండియా రేట్ 6,000 ఉంది ఆ ప్యాంటు, అంటే చిరిగిపోయి. ఇప్పుడు అది నేను కొనుక్కుని వేసుకొచ్చాను అనుకోండి ఇక్కడికి, అన్నయ్య 6,000 రూపాయలు ప్యాంట్ వేసుకున్నాడు అంటారా? మరి ఏమంటారు మీరు? ఏరముట్టోళ్ళగా ఈ ప్యాంట్ ఏందిరా నాయన అంటారు. అంటే రేటుని బట్టో లేకపోతే ఇంకో దాన్ని బట్టో వచ్చేదేమీ లేదు, అలాగని పోయేది లేదు. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, అదే ప్యాంటు రోడ్డు మీద ఉన్న ఒక యాచకుడు వేసుకున్నాడు అనుకోండి మనకి జాలి కలుగుతుంది, అవునా కదా? అంటే అప్పుడు దానికి విలువ పెరిగిందా లేదా? అక్కడ పెరిగింది ఆటోమేటిక్గా. మీరు డబ్బులు ఇస్తారు తిరిగి, ఆ ప్యాంటు చూసి మళ్ళీ మీరు ఏం చేస్తారు? తిరిగి డబ్బులు ఇస్తారంటే ఆ సందర్భంలో మళ్ళీ పరిస్థితి మారిపోయింది. అదే ఈ సందర్భంలో ఆ ప్యాంట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మళ్ళీ పరిస్థితి తేడా కొట్టేసింది. ఈ పాయింట్ మీకు అర్థమైతే, ఒక వ్యక్తి గౌరవప్రదంగా హుందాగా ఉంటున్నాడు అంటే ఆత్మగౌరవం కలిగిన వాడు అని అర్థం. దాన్ని బట్టి అతనికి తగ్గింపు లేదు అంటే అది మూర్ఖత్వం. అర్థమవుతుందా? తగ్గింపు అనేది హృదయాంతరాలలో నుండి వచ్చేది, అహంకారం లేకుండా తన బ్రతుకు తాను బ్రతుకుతూ తనకు తాను గౌరవాన్ని ఇచ్చుకుంటూ ఇతరులకు విలువనివ్వడానికి తగ్గింపు అంటారు. అంతేగాని మీరు అందరు వచ్చి నా మీద కాలేసి తొక్కండి నేను తొక్కించుకుంటానంటే అది గౌరవం కాదు, తగ్గింపు కాదు, ఆత్మహీ గౌరవహీనత, సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడం అంటారు. నీకు విలువ లేని చోట కూడా నువ్వు ఇంకా కూర్చుని ఉన్నావంటే నీకు ఆత్మగౌరవం లేదని అర్థం. నీకు విలువనివ్వని వాడిని కూడా ఓ పొగుడుతూ పొగేస్తున్నావంటే నీకు అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదని అర్థం. నీ విలువను గుర్తించలేనప్పుడు ఇంక నువ్వేం బతుకుతావు చెప్పు. చెప్పు, ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్మాలంటే దానికి ఏం కట్టాలని చెప్పాను ఇందాక, రేటు నిర్ణయించాలి. ఇప్పుడు ఇది ఉంది, రేటు నిర్ణయించినంటే ఎంత నిర్ణయిస్తారు మీరు? చెప్పండి ఎంత నిర్ణయిస్తారు? గట్టిగా చెప్పాలి, గట్టిగా. 5ఆ? 5ఏనా? 20ఆ? ఇంకా చెప్పాలి, ఇంకో 4 5 చెప్పాలి. 10ట? అబ్బాయి ఏ ఊరు నాన్న మంది? 10. ఇంకా తొందరగా టక్టక్, అంతే కదా 10 25. అదేని ప్రకాష్ గారు ఉన్నారా మండపేట? ఉన్నారా లేదా ఇక్కడ? మొన్న మండపేటలో నాకు అలవాటు ఏంటంటే వెళ్ళి బైబిల్ ముందు పెట్టుకుని పెన్ తీసుకుని బైబిల్ తీసుకున్న తర్వాత నాకు ఏదైనా థాట్ వచ్చింది అనుకోండి పక్కన ఉన్న చెల్లెమ్మల పెన్నెలకి ఈ తల్లి అంటాను, పెన్నేస్తుంటారు. వారం వారం ఇది అలవాటు అయిపోయింది నాకు, పెన్నీలేమ్మ అంటుంటే ఆయన మొన్న జనవరి 1కి తెచ్చి, అన్న అస్తమానం అలా పెన్ను అడుగుతున్నారు కదా అన్న ఈ పెన్ను జేబులో పెట్టుకోండి అన్న ఇచ్చాడు. ఏంది పెన్ను గొప్పతనం అని చూస్తే 1,000 రూపాయలు ఇది. ఎంత నువ్వు 5 రూపాయలు ఇస్తావా? నువ్వు 20 రూపాయలు ఇచ్చేస్తావా? ఈ పెన్ రేట్ ఎంత? మొన్న జనవరి 1కి నాకు వచ్చిన గిఫ్ట్ ఇది, 1,000 రూపాయలు. చూసారా మా మీరు రేట్లు కట్టడం తగలయ్యా, ఎలా ఉంటాయి మన రేట్లు? ఈరోజే ఓపెన్ చేశాను మళ్ళీ, ఇందాకే సీల్ ఓపెన్ చేసి పెన్ బయటికి తీసి తెచ్చా. అసలు రేట్ ఎంత ఉంటుంది ఇది జనం ఏం చెప్తారని. ఆ రోజు తమ్ముడితో కూడా ఏందయ్యా బాబు ఈ పెన్ను మీరు పక్కన పడేయర్లే అన్నా అన్నాడు అంతకెన్ని.
ఆ మాట కూడా నాకు అర్థం లేదు, అంత ఎందుకు పడేయమ్మను అనుకున్నాను నేను. 1000 రూపాయలు అంటే పడేయలేం కదా, మరి ఎక్కడ పడేస్తాం? 1000 రూపాయలు పడేసినట్టు ఇది పడేస్తే. ఇప్పుడు 2 రూపాయల పైన ఇలాంటి పైన అనుకోండి, పక్కన వదిలేసిపోతాం, కాలండి ఇంకోటి తెచ్చుకొచ్చాని. కానీ ఇది వదలలేం కదా. అంటే మానవుడి దృష్టిలో నీ విలువ చాలా తక్కువేమో కానీ దేవుడి దృష్టిలో నీ విలువ చాలా ఎక్కువ. కొన్ని పాయింట్లు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. దేవుడు ఈ భూమి మీద కొంతమందిని ఎన్నుకున్నాడండి, ఆయనకి ఇష్టం, వాళ్ళు కావాలి, ఎన్నుకున్నాడు. ఎన్నుకుంటే వాళ్ళు ఏం చేశారో, ఎలా ఆలోచించారో ఒకసారి మనం చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా సందర్భాల్లో మనం మన రేట్ ఎంత అంటే తక్కువ నిర్ణయించుకుంటాం, చాలా తగ్గించేసుకుంటాం, మన రేటు మనమే తగ్గించేసుకుంటాం, మన వాల్యూ మనమే తగ్గించేసుకుంటాం. ఎందుకు తగ్గించేసుకుంటాం అంటే ఇతరులతో పోల్చుకోవడం మొదలు పెడతాం. ఇతరులతో పోల్చుకుంటే నువ్వు ఎప్పుడు ఎవరికి కనబడవు, నీకు నువ్వే సాటి. సూర్యుడు వెళ్ళి చంద్రుడితో పోల్చుకున్నా, చంద్రుడు వెళ్ళి సూర్యుడితో పోల్చుకున్నా బుద్ధి ఉందంటారు దానికి? ఉందా? సూర్యుడి విలువ సూర్యుడిదే, చంద్రుడి విలువ చంద్రుడిదే. ఒక్కోసారి సూర్యుడు కావాలి, ఒక్కోసారి చంద్రుడు కావాలి. ఒక్కోసారి సూర్యుడిని తిడతారు, ఒక్కోసారి చంద్రుడిని తిడతారు. ఒక్కోసారి సూర్యుడిని పొగుడతారు, ఒక్కోసారి చంద్రుడిని పొగుడతారు. సందర్భాన్ని బట్టి రేట్లు వాల్యూలు ఏమైపోతుంటాయి, మారిపోతుంటాయి. మనం కూడా మన విలువ తెలియక ధూళి వంటి వాడను ప్రభువా, దుమ్మును ప్రభువా, పేళ్ళ పురుగును ప్రభువా, పెంట మీద ఏగన ప్రభువా. చేశారు ఎప్పుడైనా ప్రార్థన అలాగా? అలాగంటాం, నేను ఎంతటి ఉండి ప్రభువా, కుక్కన ప్రభువా, నక్కన ప్రభువా, పందిని ప్రభువా, చీపి బతుకు తగలయ్యా. ఆయన ఏమంటాడు, నా కుమారుడి రక్తమే నీకు ఇచ్చేశాను కదరా బాబు, నీకోసం నా కుమారుని రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని నా కుమారుని నీకు ఇచ్చేస్తే నువ్వేమో కుక్కని, నక్కని, పెంట మీద పురుగుని, పందిని అంటావా? నేను ఇంత ఘనంగా హెచ్చిస్తుంటే నీ రేట్ నీకు ఇంకా తెలియలేదు, నీ వాల్యూ నీకు ఇంకా తెలియలేదు, నీ వాల్యూ నీకు ఇంకా తెలియలేదు. అంటే అతిశయం కాదు కానీ మీ అన్నయ్యగా నేను మాట చెప్తా, నేను ఎప్పుడు ఎవరి కాళ్ళ మీద పడలేదు, పన్ను కూడా ఎప్పుడు పన్ను పడలేదు, పన్ను అసలు నాకేమి లేకపోయినా పస్తుండి చచ్చిపోతానేమో కానీ నా ఆత్మాభిమానాన్ని చంపుకొని ఒకడి కాళ్ళ మీద పడాలి, నా ఆత్మాభిమానాన్ని చంపుకుని ఒకడి కాళ్ళ దగ్గర బతకాలి, నా ఆత్మాభిమానాన్ని చంపుకుని వాడి తప్పును కూడా ఒప్పుకొని నేను పొగడాలి అంటే ఐ కాంట్ డూ దట్, నా వల్ల కాదు అది. ఆత్మగౌరవం మెయింటైన్ చేస్తే దాన్ని మించిన ఆనందం ఉండదు. సెల్ఫ్ రెస్పెక్ట్, ముందు నాకు నేను గౌరవం ఇచ్చుకోవాలి. నాకు గౌరవం లేని చోట నేను ఉండను, నాకు గౌరవం లేని చోట నేను ఉండను, నాకు గౌరవం లేని చోట నేను అసలు పడించుకోను. నాకు నేను గౌరవం ఇచ్చుకుంటున్నాను ఎందుకంటే నా ప్రభు నన్ను అంత గౌరవించాడు. ఎస్, నా ప్రభు నన్నంత నాకంత రేటు కట్టాడు, నా ప్రభు నన్నంత హెచ్చించాడు, నా ప్రభు నన్నంత ప్రేమించాడు. నన్ను నేనెందుకు కించపరుచుకోవాలి, నన్ను నేనెందుకు తగ్గించుకోవాలి, నన్ను నేనెందుకు చీప్గా ఆలోచించుకోవాలి? అంతేనా కదా? ఇదే సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు ఉందనుకోండి, మళ్ళీ చెప్తున్నా, తగ్గింపు అనే దానికి మీరిచ్చే నిర్వచనాలు కరెక్ట్ కాదు. దెర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ ఉన్నాయి, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, బాగా అర్థం చేసుకోండి. బైబిల్ చదివేటప్పుడు, సబ్జెక్ట్ అర్థం చేసుకునేటప్పుడు లోతుగా వెళ్ళిపోవాలి, లోతుగా ఆలోచించాలి ప్రతి ప్రసంగాన్ని కూడా. రైట్, ఇప్పుడు నేను పాయింట్ చెప్తా. అబ్రహాము గారు ఉన్నారు, గొప్పోడా కాదా చెప్పండి, గొప్పోడేనా? ఎవరో అంటున్నారు చాలా గొప్పోడని కదా, అబ్రహాం గొప్పోడే, గొప్పోడేనా? రైట్, ఆదికాండం 18:27 ఆదికాండం 18:27 చదవండి. అందుకు అబ్రహాము 27 ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. ఏమన్నాడైనా, నేను ధూళిని ప్రభువా, బూడిదని ప్రభువా, నీతో మాట్లాడడానికి తెగిస్తున్నాను ప్రభువా. నేను ధూళిని ప్రభువా, బూడిదని ప్రభువా, నీతో మాట్లాడడానికి తెగిస్తున్నాను ప్రభువా అన్నాడు. దీన్ని దేవుడు సమర్థించాడా? ఎస్, నువ్వు ధూళి వేరే నాయన, ఎస్ నువ్వు బూడిది వేరే ఆయన, ఎస్ యు ఆర్ రైట్ అబ్రహాము అన్నాడా? అన్నాడా? అన్నట్టుగా ఉందా బైబిల్లో? ఉందా? మరి అబ్రహాం ఎందుకు అలా అన్నాడు? మీరెందుకు దానికి ఆపి కొడుతున్నారు?
ఇప్పుడు నేను ధూళిని ప్రభా, దుమ్మును ప్రభా, మట్టిని ప్రభా, పురుగుని ప్రభా నువ్వు అండానికి గల కారణం ఏంటి? ఈ వచనాలేగా, ఈ వచనాలేగా, అవునా కాదా? అవును కదా. మరి అబ్రహాము చెప్పిన ఈ స్టేట్మెంట్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడా అని అడుగుతున్నాను నేను. అది అబ్రహాము గారి సొంత స్టేట్మెంటా? అబ్రహాము గారి సొంత స్టేట్మెంటా, దేవుడు యాక్సెప్ట్ చేసిన స్టేట్మెంటా? అబ్రహాము గారి సొంత స్టేట్మెంట్, దేవుడు యాక్సెప్ట్ చేయలా. దేవుడు యాక్సెప్ట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? చూస్తావా? చూడు, దేవుడు యాక్సెప్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూడు. యాకోబు పత్రిక 2:23 చదువాలి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. హీ వాజ్ కాల్డ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. ఏమనుంది అక్కడ? హీ వాజ్ కాల్డ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్, ఫ్రెండ్ ఆఫ్ గాడ్, ఫ్రెండ్ ఆఫ్ గాడ్. బా, సన్ ఆఫ్ గాడ్ కాదు, సన్ ఆఫ్ గాడ్ కాదు, మరేంటి? ఫ్రెండ్ ఆఫ్ గాడ్. హి వాజ్ కాల్డ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అంట. బాబా బాబా, ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప. నువ్వు నా స్నేహితుడివి, నువ్వు నా స్నేహితుడివి, యు ఆర్ మై ఫ్రెండ్ మై డియర్ అబ్రహాం అని దేవుడు అంటుంటే ఈయన అంటున్నాడు, నేను ధూళిని ప్రభువా, నేను తుమ్మును ప్రభువా, నేను మట్టిని ప్రభువా అన్నాడు. మరి ఆయన అదే స్టేట్మెంట్ చేశాడా? నో 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 నో, అబ్రహాం అది కాదు నాయన, నీకు తెలియదు నాయన, నీ వాల్యూ నీకు తెలీదు, నీ వాల్యూ నీకు తెలీదు, నీ వాల్యూ నీకు అర్థమైతే నువ్వు అలా మాట్లాడో. యు ఆర్ మై ఫ్రెండ్, అది గాడ్ స్టేట్మెంట్. నెక్స్ట్ రోమపత్రిక 4:11-12. రోమపత్రిక 4:11-12 చదవాలి జాగ్రత్తగా. మరియు సున్నతి లేనివాడైనను నమ్మువారందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకు అతడు సున్నతి పొందక మునుకు తన కలిగిన విశ్వాస మూలమైన నీతికి ముద్రగా సున్నతిను గుర్తు పొందెను. మరియు సున్నతి గలవారికి నీ తండ్రి ఎగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక, మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందకమును అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకునే వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. 17 కింద మాట, అతడు మనకందరికీ తండ్రి అయ్యున్నాడు, ఇందును గూర్చి నిన్న అనేక జనములకు తండ్రిగా నియమించి తిని. బా, నిన్న అనేక జనములకు తండ్రిగా నియమించి తిని. దేవుడు అంటున్నాడు, నువ్వు విశ్వాసులందరికీ, నువ్వు విశ్వాసులందరికీ తండ్రివి నాయన, నువ్వు నా స్నేహితుడివి, నువ్వు విశ్వాసులందరికీ తండ్రివి, నువ్వు నా స్నేహితుడివి. అబ్రహాం స్టేట్మెంట్, నేను ధూళిని, నేను దుమ్ముని. దేవుడి స్టేట్మెంట్, నువ్వు విశ్వాసులకి తండ్రివి, నువ్వు నాకు స్నేహితుడివి. ఏది, ఏ స్టేట్మెంట్ రైట్? ఏ స్టేట్మెంట్ రైట్? దేవుని స్టేట్మెంట్ రైట్. మనిషి ఎప్పుడు కూడా తనను తాను గుర్తించలేకపోతాడు, తన వాల్యూ తాను గుర్తించలేకపోతాడు, తన గొప్పతనాన్ని తాను గుర్తించలేకపోతాడు. కళ్ళ ముందు చూస్తున్న దాన్ని చూసి నేనెంత మట్టిని కదా అనుకుంటాడు. నేను ఎవరిని కదా, మట్టిని కదా అనుకుంటాడు. ఇక్కడ కూడా ఇందాక మీరు చూసినప్పుడు దీని వాల్యూ ఎంతరా అంటే ఏమన్నారు దీని వాల్యూ ఎంత అన్నారు? లేదన్నారు కదా, లేదన్నారు, ఏమీ లేదన్నారు. నిజంగా వెళ్ళరా నాన్న, ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపి, దీని వాల్యూ ఏంటి అర్థం అవుతుంది. దీనికి వాల్యూ లేదు మీ దృష్టిలో, మాకు అవసరం లేదు, రైట్? ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఇందులో ఏముంది? ఇది ఏముంది? గోల్డ్ రింగ్ ఉంది. ఇప్పుడు దీనికి వాల్యూ ఉందా లేదా? మరి ఇప్పుడు ఇందాకే ఈ మట్టి ముద్దకి వాల్యూ ఉందని తెలుసా? తెలుసా? తెలీదు. ఎందుకు తెలియదు అంటే, ఇందులో నేను గోల్డ్ రింగ్ పెట్టానన్న విషయం మీకు ఎవరికి తెలియదు కాబట్టి. అన్నయ్య మట్టి ముద్ద ఇచ్చాడు, ఈ మట్టి ముద్ద మనకు చూపిస్తున్నాడు, మట్టికి వాల్యూ ఏముందండి అనుకుంటాం. మట్టి లోపలే ఏముంటుందట? మాణిక్యం ఉంటుందట. ఏ మాణిక్యం అన్నారు? మట్టిలో మాణిక్యం. అబ్రహాము మట్టే, కానీ ఆ మట్టి లోపల విశ్వాసులకు తండ్రి ఉన్నాడు. అబ్రహాము మట్టే, ఆ మట్టి లోపల దేవుని స్నేహితుడున్నాడు. మీరు ఇందాక చూసింది మట్టే,
కానీ మట్టిలే ఉంది, బంగారు ఉంగరం ఉంది. రేటు కట్టమంటే తమ్ముడు నేను కట్టనండి, నాకు కుదరదండి అన్నాడు. నిజంగా తెలివైనడైతే చక్కగా ఒక అరకాసు ఉంటుంది కదండి, అవసరమైతే పదివేలు ఇచ్చి పట్టుకెళ్ళిపోతానని అంటాడు. ఈ మట్టి ఉండకి ఏమెత్తాడట, 10,000 ఇచ్చి పట్టుకెళ్ళిపోతాడు. ఇది కూడా మట్టి ఉండే, ఈ మట్టి ఉండలో కూడా ఇంకోటి ఉంది, అది కూడా విలువైందే, అది కూడా విలువైందే దీనికంటే ఎక్కువ. సో ఇది ఎంత ఉంటుంది మరి, రేటు ఉంటుందా ఉండదా, ఉంటుంది కదా. సో మట్టి లోపల బంగారం ఉన్నట్టే అబ్రహాం అనే ఆ ధూళి లోపల, అబ్రహాం అనే ఆ దుమ్ము లోపల విశ్వాసులకు తండ్రి ఉన్నాడు, అలాగే దేవునికి స్నేహితుడున్నాడు. మరో మాట చూద్దాం, మరో మాట చూద్దాం. నిర్గమకాండం 4:10 నిర్గమకాండం 4:10 చదవాలి. అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పుడైనను నేను మాట నేర్పరిని కాను. నేను ఎవరిని గాను, నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. తర్వాత మాట చూడండి, అదే నేను 13:4 అందుకతడు 4:13 అయ్యో ప్రభువా నీవు పంపతలంచిన వారినే పంపు, నన్నెందుకు ప్రభువా, ప్రభువా నన్ను ఎందుకు ప్రభువా, నేనెందుకు ప్రభువా, దాని అర్థం ఏంటి, నేనెందుకు ప్రభువా, నేనెందుకు ప్రభువా, నేను వాల్యూ లేనుండి ప్రభువా, నేను నోటి మాంద్యం కలవండి ప్రభువా, నాలుగు మాంద్యం కలవండి ప్రభువా, నాకు మాట్లాడటం రాదు ప్రభువా, నువ్వు పంపతగిన వాడనే పంపు ప్రభువా, నన్ను వద్దు ప్రభువా. ఏమన్నాడు, నన్ను వద్దు. మరి దేవుడు ఏమన్నాడు, హెబ్రీ పత్రిక 3:2 ఏమన్నాడు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. బాబా బాబా, మట్టిని మనం చూస్తాం, మట్టి లోపల ఉన్న బంగారాన్ని ఎవరు చూస్తారు, దేవుడు చూస్తాడు. నువ్వు మట్టి అనుకుంటావు, నువ్వు నేను పనికిరానుండి అనుకుంటావు, నేను పనికిరాని దాన్ని అనుకుంటావు, నేనెంత గాలివాణ్ణి గాలిగాడిని గాలిదాన్ని అనుకుంటావు నువ్వు. ఇవి చదివిన తర్వాత నీకు అర్థం కావాలి, మనిషి యొక్క పర్సెప్షన్ ఎలా ఉందో దేవుని యొక్క పర్సెప్షన్ ఎలా ఉందో నీకు అర్థం కావాలి. రాత్రి మీలో ఏ ఒక్కరు వేస్ట్గా పుట్టిన వాళ్ళు కాదు, మీలో ఏ ఒక్కరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు వేస్ట్గా ఎవరూ లేరు. అందుకే నీ సహోదరుణ్ణి వ్యర్థుడా అనొద్దు అన్నాడు మత్తయి వార్తలో. ఏమన్నది అంటున్నాడు, నీ సహోదరుణ్ణి వ్యర్థుడు అనొద్దు. ఎందుకు అనొద్దు అంటున్నాడు, వాళ్ళేం వేస్ట్ ఫెలోస్ కాదు, వాళ్ళ విలువను వాళ్ళు గుర్తించిన రోజున వాళ్ళు ఆ స్థాయిని అందుకుంటారు, ఆ ఘనత పొందుకుంటారు. విలువ గుర్తించినంత వరకు నీ స్థాయి పెరగదు. ఏ రోజైతే నీ విలువను గుర్తిస్తావో ఆటోమేటిక్గా నీ స్థాయి పెరిగిపోద్ది. అంతే, పెరిగి తీరాలంతే, పెరిగి తీరాలి. లక్షలాది మందిని నడిపించే నాయకుణ్ణి దేవుడు చూశాడు మోషేలో. ఐగుప్తు సింహాసనాన్ని ఎడంకాలతో తన్నేసి దేవుని కొరకు, ఆయన ప్రజల కొరకు అరణ్యములో శ్రమ అనుభవించటానికి, నింద అనుభవించటానికి ఇష్టపడేటువంటి ఒక యోధుణ్ణి చూశాడు దేవుడు మోషేలో. నమ్మకత్వంతో యథార్థతతో ఆ పరమ కనాను యాత్రకు మార్గదర్శకత్వాన్ని నిర్దేశించటానికి యేసుక్రీస్తు కు మాదిరిగా నా వంటి ఒక ప్రవక్త వస్తాడని చెప్పడానికి నిలబడిన ఒక దార్శనికుణ్ణి చూశాడు దేవుడు మోషేలో. అలాంటి గొప్పవాడు తనను తను ఏమంటున్నాడు, నోటి మంజింగలోను ప్రభువా, నాలుగు మంజింగలోను ప్రభువా, నేనెంత ప్రభువా, నా బతికెంత ప్రభువా అంటే ఆయన అంటాడు, ఎవరొకళ్ళు పంపించుకో ప్రభువా, నేనెందుకు ప్రభువా, నువ్వు పంపదగిన, నువ్వు పంప తలిచిన వారినే పంపు, నువ్వు పంప తలిచిన వాడినే పంపు అంటే నేనేం అంతటోని కాదనే కదా అని అర్థం. అవునా కదా, మనిషి యొక్క పర్సెప్షన్ ఇప్పుడు ఇలాగే తగలడుద్ది. ఈరోజు ఇక్కడ కూర్చున్న నువ్వు నేను కూడా అలా అనుకుంటే మన విషయంలో దేవుడు మాత్రం అలా అనుకోవట్లేదు. ప్రియమైన దేవుని సంగమా, ఎస్, నోట్ చేసి పెట్టుకో ఈరోజు ఈ ప్రసంగాన్ని.
నీ జీవితం అంతా గుర్తుపెట్టుకో ఈరోజు ఈ ప్రసంగాన్ని. ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు నా తల మీద రూపాయి పెడితే పావలాక మారనని అనకు. భూమి మీద పుట్టిన ప్రతి వాడు కేరకేరమని ఏడుస్తూనే పుట్టాడు. ఆ రోజు ఆడు వాడే వాడు ఉగ్గుపాలు ఆడి తాగలా ఎవరో బట్టిచ్చారు. వాడి బొడ్డు వాడు కోసుకోలా ఎవరో కట్ చేశారు. వాడి ఒంటి మీద ఉన్న రక్తాన్ని వాడు తుడుచుకోలా ఎవరో తుడిచారు. వాడి ఉగ్గుపాలు కానీ వాడి గోరుముద్ద కానీ వాడు తినలా ఎవరో తినిపించారు. వాడికి వాడు పెరగలా ఎవడో పెంచారు. ఆ తర్వాత వాళ్ళు గొప్పోళ్ళు ఈరోజు చరిత్రలో నిలబడ్డారు. నువ్వు మాత్రం వాళ్ళకి చప్పట్లు కొడుతూ భూమి మీద బతికేస్తున్నావు. అవునా కాదా? నువ్వు గొప్పోడివే, నువ్వు గొప్పదానివే. ఎవడు కాదన్నా నువ్వు గొప్పోడు కాదని ఎవడన్నాడు? ఒకవేళ నువ్వు గొప్పోడివి కాకపోతే మళ్ళీ రాత్రి నేను సూటిగా అడుగుతాను. నువ్వు గొప్పోడివి కాకపోతే నీకోసం యేసుక్రీస్తు రక్తం ఇచ్చాడన్న మాట అబద్ధం. ఎస్, నువ్వు గొప్పదానివి కాకపోతే నీ కొరకు దేవుడు తన కుమారుణ్ణి వదిలేసుకున్నాడన్న మాట అబద్ధం. అబద్ధమా నిజమా? అబద్ధమా నిజమా? నిజమైతే నువ్వు నమ్మేది అబద్ధం. నిజమని నువ్వు అనుకుంటే నువ్వు నమ్మేది అబద్ధం. అబద్ధం అని అనుకుంటే ఈరోజు నువ్వు నమ్మాల్సింది నిజం. ఆ నిజం ఏంటో తెలుసా? యు ఆర్ ఏ ప్రీసియస్ పర్సన్ టు గాడ్. యు ఆర్ ఎ వాల్యుబుల్ పర్సన్ టు గాడ్. ఎస్, నీకు విలువ ఉంది. విలువైన దానవు నువ్వు, విలువైన వాడవు నువ్వు. మట్టిలో ఉన్నంతసేపు మాణిక్యానికి విలువలేదు. మట్టి నుండి బయటకు వచ్చిన తర్వాత దాని లెక్క ఎవ్వడికి రాదు. శిల్పంగా మారేంత వరకు శిలకు విలువలేదు. శిల్పంగా మారిన తర్వాత దాని ఘనత ఎవరికి రాదు. సముద్ర భూగర్భంలో ఉన్నంత వరకు ముత్యానికి విలువలేదు. సముద్రాంతరాలలో నుండి బయటకు వచ్చిన తర్వాత దానికి మించినది లేదు. ఈ రాత్రి నీకు అర్థమైతే, ఈ సందేశం నీకు అర్థమైతే, చాలామంది ఇలాగే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు తమ విలువ తమకు తెలియక. రేటు కట్టుకోరా నాయన అంటే రేటు సరిగా కట్టుకోలేకపోయారు. కానీ ఒక్కసారి ప్రభు దృష్టితో రేటు కట్టుకుని చూడు. యు ఆర్ ఎ కోహినూర్ డైమండ్. ఎస్, దానికంటే గొప్పోడివి దేవు దృష్టిలో అయితే. దానికంటే గొప్పోడివి, అంత గొప్పవాడవి, అంత గొప్ప దానవి. ఈరోజు ఎలా బతుకుతున్నావు నువ్వు? ఎలా బతుకుతున్నావు నువ్వు? దేనికోసం బ్రతుకుతున్నావు? పెంట కోసమా? లోకాశాల కోసమా? పెంట విషయాల కోసమా? ఆయన దూరం చేసుకునే పనుల కోసమా? తుచ్చమైన డబ్బు కోసమా? తుచ్చమైన లోకం కోసమా నువ్వు బతికేది? ఆయన కోసమా? దేనికోసం బతకాలి? తుచ్చమైన పాపం కోసం, తుచ్చమైన కోరికల కోసం, తుచ్చమైన అభిలాషల కోసం నిన్ను నువ్వు అమ్ముకుంటావా? ఇంత విలువైన వాడివి. 30 వెండి నాణేలకు అమ్మేసుకున్నప్పుడు దేవుడు ఎంత బాధపడి ఉంటాడో తెలుసా? ఇస్కరియోతి యూదా ఏది కావాలని కోరుకుంటున్నాడంటే 30 వెండి నాణేలు కావాలని కోరుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే ప్రపంచంలో ఉన్న ధనమంతా పోసిన రాణి అమూల్యమైన రక్తాన్ని నీ కోసం వదిలేసుకున్నానంటే ఐ లవ్ యూ మై డియర్ యూదా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మై డియర్ యూదా. ఐ లవ్ యూ. నేను ఇంత ప్రేమిస్తున్నాను. నా దృష్టిలో నువ్వు అంత విలువైనోడివి. కానీ నీ దృష్టిలో నీకు విలువ లేదనుకున్నావు. పనికిరాణుని అనుకున్నావు, దిక్కుమాలను అనుకున్నావు, దరిద్రుని అనుకున్నావు. అందుకే 30 వెండి నాణేలకు అమ్ముకున్నావు. చీ, నా సింహాసనం నీకు ఇచ్చేస్తాను అన్నాను. ఇంతకంటే ఏం కావాలి? నా సింహాసనము మీద నిన్ను కూర్చుండబెట్టుకుంటాను అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఎవడైనా నీ సింహాసనం మీద ఇంకొకరిని ఎవరిని కూర్చోబెట్టుకుంటా? వాల్యుబుల్ పర్సన్ అంటే ఆ వాల్యుబుల్ పర్సన్కి ఆ సీట్ ఇచ్చేయాలంతే. ఆ సీటు మీద అతను ఒక్కడే కూర్చుంటాడు. కానీ ఆ సీటు మీద ఒడిలో కూర్చోవాలంటే కొడుకై ఉండాలి. నువ్వు దేవునికి కొడుకువి, కూతురువి. ఇంతకంటే ఘనత నీకు ఎక్కడ దొరుకుద్దయ్యా ఈ ప్రపంచంలో చెప్పు. నువ్వు దేవునికి కొడుకువి, కూతురువయ్యా. అందుకే ఒడిలో కూర్చునే అర్హత నీకు నాకు దక్కింది. బా, ఇంత అర్హత పెట్టుకొని చెప్పండి. ఇన్నాళ్ళు ఏమనుకున్నారు మీరు చెప్పండి? ఏమండి, నేను చెప్పింది రైటర్ రంగ, ఈ ప్రసంగం రైటర్ రంగ. ఇన్నాళ్ళు నేను ఇలాగే అనుకుని ఇలాగే చచ్చి బతికానని అనవాళ్ళు చేయతండి. ఇప్పుడు చూసారు ఎంతమంది ఉన్నారు? ఏమని బతుకుతున్నారు మీరు? ధూళ్ళు అంటుండి ప్రభా, గాలి అంటుండి ప్రభా, దుమ్మును ప్రభా, పెంటను ప్రభా, పేడ మీద పురుగును ప్రభా. వచ్చి ఇక మీద ఇప్పుడు అలా అనుకో. అబ్రహాం అన్నాడు కదండి, అబ్రహాం స్టేట్మెంట్ దేవుడికి కన్సిడర్ చేయలే.
మళ్ళీ అక్కడ అబ్రహాము ధూళి అబ్రహాము దుమ్ము అని పరిశుద్ధాత్ముడు ఎక్కడ చెప్పలే. మోషే నోటి మాంద్యం కలిగినోడు, మోషే మాట తీరలేనోడు, మోషే ఎందుకు పనికిరానోడు, మోషేని పంపడం కూడా వేస్ట్ అని దేవుడు ఎక్కడ చెప్పల. మిర్యా మహరూన్లే మోషేకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏమంటాడు తెలుసా, అసలు నా సేవకుడికి విరోధంగా మాట్లాడడానికి మీకు ఎంత ధైర్యం అని అడుగుతాడు. అంటే మీ తోడబుట్టినోడు కదా అని మాట్లాడేస్తావా, నోటికి వచ్చినట్టు మీకెంత ధైర్యం, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నాకు నమ్మకమైన సేవకుడు, నాకు తెలుసు అతని వాల్యూ, నీకేం తెలుసు, నీకేం తెలుసు అసలు మట్టిలో దాగున్న మాణిక్యం. ఐ నో ద వాల్యూ ఆఫ్ ద పర్సన్, యు డోంట్ నో దట్, ఐ నో దట్, నీకు తెలియదు నాకు తెలుసు అని దేవుడు చెప్పాడు. ఈరోజు నిన్ను నన్ను గురించి కూడా అది చెప్తాడు. మన విలువ కుక్కకి తెలీదు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏం చేద్దది, ఓ మరుగుతుంది, దానికేం తెలుసండి మన విలువ కుక్కది. కుక్క మరిగితే జంగం పరపతి పోద్దా అని ఒక సామెత ఉంది మా అమ్మ అనేది చాలాసార్లు చిన్నప్పుడు. కుక్క మురిగితేనట జంగం పరపతి పోతాడు. జంగం అంటే ఎవరో గంట కొట్టుకుంటూ వస్తారు కదా మన ఈదిలో, ఆయన జంగం అని అంటారు. మరి ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. గంట కొట్టుకుంటూ వస్తాడు, భీమ వేసుకుని వెళ్ళిపోతాడు, వాల్యూగా చూస్తారు అతన్ని. కొండ చీపురు ఏదో అంటారు, నెమల చీపురు పట్టుకొస్తుంటాడు, దాంతో ఆశీర్వదించి వెళ్ళిపోతుంటాడు గంట కొట్టుకుంటూ. మనమేమో భీమేస్తాం, కుక్క ఏం చేద్ది, భయో భయో మనం మరుగుతుంది. అందుకనే సామెత పుట్టిందట, జంగం పరపతి పోద్దా కుక్క మురిగితే అని. నీ వాల్యూ ఎవ్వడు తగ్గించుకో, ఎవ్వడు తగ్గించలేడు. ఒక మాట నేను బలంగా నమ్ముతాను, ఇదేంటి చెప్పన, నా వాల్యూ ఈ భూమి మీద ఎవ్వడూ తగ్గించలేడు, ఒక్క నేను తప్ప. అర్థమైందా పాయింట్ మీకు? ఒకవేళ నా వాల్యూ అంటే తగ్గించుకుంటే ఎవడు తగ్గించుకోవాలి, నేనే తగ్గించుకోవాలి. నేను చేసే పనికి మాలిన పనులు ఏమైనా చేస్తే నా వాల్యూ నేను తగ్గించుకోవాలి తప్ప నా వాల్యూ తగ్గించేవాడు ఈ భూమి మీద ఎవ్వడు లేడు. ఎందుకంటే ఐఎమ్ ఆల్వేజ్ వాల్యుబుల్. ఎస్, నేను ఎప్పుడు గొప్పనే, నేను ఎప్పుడు గొప్పదాన్నే నా దేవుడి దృష్టిలో. అందుకే నా కోసం తన కుమారుణ్ణే బలి చేశాడు. చాలామంది భక్తులు ఇలాంటి భావజాలంతోనే ఉన్నారు, వాళ్ళందరినీ దేవుడు సరిదిద్దాడు. ప్రారంభంలో ఎలాగుండేవారు అందరూ, ఈవెన్ మీకు ఇంకా చూపించాలనుకుంటే చాలామందిని చూపించగలను. ఇర్మియా గ్రంథం చూద్దాం, ముగించేసుకుందాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే అద్ది. ఆహా, ఏం వాల్యూ చూడండి. ఎప్పుడట, ఇంకా ప్రోడక్ట్ తయారవలేదట, ప్రోడక్ట్ ఇంకేమవలేదట, తయారవలేదట. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే, నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఇంకా ప్రోడక్ట్ రెడీ అవ్వలేదు బిడ్డ, అప్పటికే అప్పుడే చేసేస్తే. అందుకు అంటున్నాడట ఆలోచనలు ఈయన. అందుకే అయ్యో ప్రభువా ఇంత తప్పు చేసేవాటి ప్రభువా, అయ్యో అంటే దాని అర్థం ఏంటి చెప్పండి, ఇంత పెద్ద తప్పు చేసేవంటి ప్రభువా నువ్వు, అయ్యో నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదనగా ఆయన అన్నాడు. ఇంకెప్పుడు అలా చెప్పకన్నట్టు, దాని అర్థం కింద అదే ఉంది చూడండి, ఇంకెప్పుడు అలాంటి మాటలు చెప్పుకో. నేను బాలుడు అనొద్దు, నేను నిన్ను పంపు వారందరితో పోవాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి, వారికి భయపడొద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడేనని ఇదే యెహోవా వాక్కు. చూసారా, ప్రారంభంలో ఇర్మియా కూడా మీలాంటి భావజాలం కలిగే ఉన్నాడు. నేను వాల్యూ లేనుండి ప్రభా, నేనేంటి ప్రభా, అయ్యో ప్రభా నేనెందుకు ప్రభా, నేనెందుకు ప్రభా, నేనెందుకు ప్రభా, నా తల మీద రూపాయి పెడితే పావులకు మారిన ప్రభా, ఒకడ నా పాట ఏం బాగుంటుందండి, నా గొంతేం బాగుంటుందండి, నా గొంతేం బాగుంటుందా, నా పాట ఏం బాగుంటుందా, బాగుంటుంది సరదాగంటే పర్లేదు సీరియస్గా అనుకో. అప్పుడప్పుడు నేను కూడా అంటుంటాను, పాట పాడమని తినేస్తుంటే నా గొంతు బాగోదరా బాబు, సీన్ నేను సింగర్ని కాదంటే నంతే ఒక ముక్కలు వదిలిపోద్ది. లేకపోతే ప్రతి సభలోనూ పాటలు పాడండో పాటలు పాడండి, ప్రసంగం ఎప్పుడు చెప్పను పాటలు పాడుకుంటూ కూర్చుంటే పాటలు యూట్యూబ్లో విని పర్లేదు, నేను పాడేసింది ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్లే చేసుకో. ఇంకా ప్రసంగం మానేసి మళ్ళీ పాటలు పాడుతూ కూర్చుంటే టైం అంతా వేస్ట్ అయిపోద్ది.
అందుకని తప్పించుకు తిరిగివారు ధన్యులు సమతి అన్న స్ట్రాటజీ ప్లే చేస్తుంటాం అప్పుడప్పుడు. సో కాబట్టి మనం ఎప్పుడూ మనల్ని చీప్ చేసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎప్పుడు నిన్ను నువ్వు చీప్ చేసుకోవద్దు, ఎప్పుడు నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. యు ఆర్ ఆల్వేస్ హీరో. బీ లైక్ ఏ హీరో. హీరోలా ఉండంతే, నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు అంటే ఆ తర్వాత ప్రతోడు నిన్ను తక్కువ చేస్తూనే ఉంటాడు. ఎవడో గాలిగాడు కూడా వచ్చి నిన్ను తక్కువ చేస్తాడు. ఎవడో గాలిగాడు నిన్ను తక్కువ చేసినంత మాత్రం నువ్వు తక్కువైపోవు. నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నప్పుడు మాత్రమే నువ్వు తక్కువ అవుతావు. ఎందుకంటే సృష్టికర్త ఎప్పుడు నిన్ను తక్కువ చెయ్యట్లా చెయ్యట్లా చేయడు కూడా. నీ వాల్యూ ఆయనకు తెలుసు. నువ్వు తెలుసుకో సరిపోద్ది. నువ్వు ఒక్కడు తెలుసుకోవడమే తరువాయి. ఇర్మియా తెలుసుకున్నాడు, మోషే తెలుసుకున్నాడు, ఇంకెవరు ఇంకెవరు ఇంకా అబ్రహాం గారు తెలుసుకున్నారు, అందరూ తెలుసుకున్నారు. నువ్వే తర్వాయి. ఇంకా నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? టైం కావాలా? ఈరోజు సరిపోద్దా? తెలుసుకున్నావా ఈ రాత్రి నీ వాల్యూ ఏంటో? అర్థమైపోయిందా? ఏలియా కూడా ఒకనొక టైంలో ఏమంటాడు తెలుసా? ప్రభు నన్ను చంపే అంటాడు. మరి అదే చూడండి, కావాలంటే రాజుల మొదటి గ్రంథం 19:4, రాజుల మొదటి గ్రంథం 19:4 వచ్చిన ఏమంటున్నాడు చూడండి. రాజుల మొదటి గ్రంథం 19:4, ఆ ఒక తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం మీద కూర్చుండి మరణ ఆపేక్ష గలవాడు. ఏ ఆపేక్ష అట? మరణాపేక్ష అంటే అర్థం ఏంటి? మరణాపేక్ష అంటే అర్థం ఏంటి చెప్పండి? నేను చచ్చిపోవాలి బాబోయ్, నేను చచ్చిపోవాలి. ఇంకా అంటే అవకాశం ఉంటే ఉరితడిస్తే వేసేసుకుంటాడు అనమాట. ఇంకా విషమిస్తే తాగేయడానికి రెడీగా ఉన్నాడు. ఏ ఆపేక్ష అంటది? మరణాన్ని అపేక్షిస్తున్నాడట. మరణం కావాలి బాబు, మరణం కావాలి బాబు, నన్ను తీసిపో బాబు, నన్ను తీసిపో, నా పితరుల కంటే నేనేమి ఎక్కువని కాదు ప్రభు, సరిపోద్దు ప్రభు అన్నాడట. ఏం సరిపోద్ది? నువ్వెవరు చెప్పడానికి సరిపోద్దని? నువ్వెవరే చెప్పడానికి సరిపోద్దని? చాలు ప్రభా, తీసిపో ప్రభా. నువ్వెవడు అసలు అడగడానికి? నా ప్రాణం తీసేసుకో అని ప్రార్థన చేశాడట. అందుకే దేవుడు అంటాడు, ఏలియా మీ వంటి స్వభావము గల మనుషుడే, కానీ అతడు రోషం కలిగిన ప్రవక్త. దేవుడేమన్నాడు ఏలియాని? రోషం కలిగినటువంటి ప్రవక్త. ఏలియా వంటి రోషం బా. దేవుడు అజ్జోస్తున్నాడు. ఈయనేమంటున్నాడు? చాలు ప్రభువా, యజబేల్ చంపేస్తానంటుంది ప్రభువా. యజబేల్ చంపేస్తానంటే భయపడిపోతావా? ఆహాబు బెదిరిస్తే ఆ దిక్కుమాలి బెదిరింపులకు భయపడిపోతావా? దేవుని ప్రమేయం లేకుండా ఆహాబు కాదు కదా, అది బాబు కూడా నీ వెంట్రుక కూడా టచ్ చేయలేడు. అది నీ వాల్యూ. మీరు ఆ పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మీ తల వెంట్రుకలలో ఒకటి కూడా నేల రాలదో. దేవుని వాగ్దానం. ఇంత ఘనత దేవుడు నీకు నాకు ఆపాదిస్తుంటే మనం ఎందుకంటే తగ్గించుకోలే? ఇన్నాళ్ళుగా బైబిల్ చదువుతున్నాం, ఇదిగో ఇలాంటి సందర్భాలు మనకు అర్థమయ్యనుకోండి, మన వాల్యూ ఏంటో మనకు అర్థమవుతాడు. ఎప్పుడు కూడా నేను ధూళిని దుమ్ముని పనికిరాను అని అనవు. దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు రాజులైన యాజక సమూహం అంటాడు. అబ్బాబ్బా, ఎంత బాగుందండి ఆ మాట, ఒళ్ళు పులకరిస్తుంది ఆ మాట చదువుతుంటే. మీరు రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తు. దేవుని సొత్తు. మనం ఇవన్నీ చూపించింది నా సొత్తు అంటాం. ఇది ఇక్మాలి అన్నీ చూపించి, ఈ గోల్డ్ అవి ఇవి చూపించి, ఇవి నా సొత్తు, ఇవి నా సొత్తు అనుకుంటాం దాచుకొని లోపల. కానీ ఆయన అంటాడు, మీరు నా సొత్తు అంటాడు. ఎస్, మీరు నా సొత్తు, మీరు నా సొత్తు, మీరు అందరు నా సొత్తు. ఎంత ఎంత వాల్యూ దేవుడికి ఇచ్చినప్పుడు మరి నిలబెట్టుకుంటావు ఆ వాల్యూని? తలెత్తుకుని బతుకు సోదరా, తలదించుకుని బతుకు, తలెత్తుకుని బతుకు, రాయల్గా బతుకు. గంజి నీళ్ళు తాగినా బతక, గంజి నీళ్ళు తాగినా పర్లేదు, గుర్తుపెట్టుకో. గంజి నీళ్ళు తాగినా పర్లే, ఆత్మగౌరవంతో బతుకు. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్తో బతుకు. నీ సంపాదన ఎంత అన్నది కాదు ముఖ్యం, నీకు నువ్వు ఇచ్చుకునే వాల్యూ ఎంత అన్నది ముఖ్యం. అర్థమైందా? నీ సంపాదన ఎంత అనేది కాదు ముఖ్యం, నీకు నువ్వు ఇచ్చుకునే వాల్యూ ఎంత అనేది ముఖ్యం. నాకు నేను అలాగే వాల్యూ ఇచ్చుకుంటా, ఎవడి ఇచ్చినా ఇవ్వకపోయినా ఐ డోంట్ కేర్ ఎనీబడి, ఐ ఎ వాల్యుబుల్ పర్సన్, దట్స్ ఆల్. అంతే. నా ఘనతను నేను తగ్గించుకున్న రోజు నేను చచ్చినట్టు లెక్క, శవంతో సమానం. ఎందుకంటే నా దేవుడు ఎప్పుడు నన్ను తగ్గించట్లా, తన కుమారుడైన క్రీస్తు కంటే కూడా నన్ను ఎక్కువగా నా తండ్రి
ప్రేమిస్తున్నాడు దానికి తగ్గట్టుగా నేను ఆయన కుమారుడిగా బతకటమే నా కళ్ళ ముందున్నది. దానికి తగ్గట్టుగా నేను బతకాలి, దానికి తగ్గట్టుగా నేను జీవించాలి, గౌరవంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, నీతిగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. నా గౌరవాన్ని నేను ఏనాడు నా తండ్రి ఎదుట తగ్గించుకోకూడదు. నా తండ్రి నన్ను ఎంతో గౌరవిస్తున్నాడు, నా తండ్రి నన్ను ఎంతో గణపరుస్తున్నాడు, నా తండ్రి నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకు తగ్గ బ్రతుకు నా దగ్గర ఉండాలి, నీ దగ్గర ఉండాలి, మన అందరి దగ్గర ఉండాలి. రైట్, ఈ రోజు మొదలుకొని ఏ రోజు కూడా ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకండి. యు ఆర్ సో వాల్యుబుల్ చెప్పండి. ఐఎమ్ సో వాల్యుబుల్ గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. ఐఎమ్ సో ప్రీసియస్ గట్టిగా చెప్పండి. ఏ నోరు లేవట్లేదా, అన్నం తినలేట్లేదు మధ్యాహ్నం, చెప్పండి గట్టిగా. ఐఎమ్ సో వాల్యుబుల్, ఐఎమ్ సో ప్రీసియస్. ఎస్, యువర్ రైట్. దాన్ని ఇప్పుడు మెయింటైన్ చేయండి. అట్టి ధన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించి ఘనమైన స్థితిలో మిమ్మల్ని అందరినీ వాడుకొనుగాక. అందుకో మంచి పాట రాశాను, పరమ తండ్రి నీ పనిలో నేనొక సాధనము, అర్హమైన పాత్రగా నన్ను వాడుకొనుము, జీవిత కాలపు పర్యంతము నీ సేవలో నన్ను నడిపించుము, ఘనతకు నన్ను వినియోగించుము, సత్కార్యములకు సిద్ధపరచుము అనవరతము. దేనికి వినియోగించాలి మనల్ని? ఘనతకు నన్ను వినియోగించుము, సత్కార్యములకు సిద్ధపరచుము అనవరతము. నాదను ప్రతిదినము అది నీ సొంతము, గడిచిన ప్రతి క్షణము నీ కృపాదానము. నాదను ప్రతిదినము అది నీ సొంతము, గడిచిన ప్రతి క్షణము నీ కృపాదానము. పరమా తండ్రి, పరమా తండ్రి, పరమా తండ్రి. పాట జీవితాంతం పాడుకోండి. ఘనతకు నన్ను వినియోగించు ప్రభువా. ఘనహీనుణ్ణి కాదు నేను, దేవుని కుమారుణ్ణి, దేవుని కుమారుణ్ణి. చిరిపోయి చొక్క వేసుకుని ఎందుకు వస్తాను ఇక్కడికి? ఐఎమ్ రాయల్, దేవుని కుమారుణ్ణి అంతే. దేవుని కుమారుణ్ణి కాబట్టి డిగ్నిఫైడ్గా ఉంటాను, నా దేవుని మాటలు డిగ్నిఫైడ్గా బోధిస్తాను, చచ్చిపోయేంత వరకు డిగ్నిఫైడ్గానే బతుకుతాను, చచ్చిపోతాను, కుక్క మురిగితే పట్టించుకోను. అర్థమైందా? రాయల్గా ఉంటాను, నా దేవుని కొరకు బ్రతుకుతాను, నా దేవుని కొరకు చచ్చిపోతాను, నా దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తాను, నా దేవుని సన్నిధి కాంతిలో వరతిల్లుతాను. అందుకే ఘనతకు నన్ను వినియోగించుము, సత్కార్యములకు సిద్ధపరచుము అనవరతము. ఘనతకు వినియోగించబడే అర్హమైన పాత్రగా నువ్వు నేను ఏమవ్వాలి? వాడబడాలి. అలా వాడబడతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా కన్న తండ్రి, రాత్రి ఎంతో మంచి వర్తమానంతో ఈ తొలి దినాన్ని ముగించడానికి మీరు మాకు సహాయం చేశారు ప్రభువా. బిడ్డలందరినీ దీవించండి. వెత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింపజేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులడికి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.